हाय वेलकम टू मील मास्टर नेनु ई रोज चेयबोये रेसीपी हेल्दी टेस्टी अंड ईजी ब्रेकफास्ट रेसीपी कारा पोंगल विथ पच्चि पुलुसु। मुंदुगा ओक ग्लास रईस ओक ग्लास पेसर पप्पु वीटि रेंडिटिनि शुभ्रंगा कडिगि पक्कन उंचुकोवालि। इप्पुडु कुक्कर पेट्टुकोनि अंदुलो 6 ग्लासुलु वाटर वेसुकुंटुन्नानु। దీన్ని ఇప్పుడు మరిగించుకోవాలి। చూడండి ఇలా మరిగింది వాటర్। ఇందులో ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ పెసరపప్పును కూడా వేస్తున్నాను। కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి। ఇప్పుడు మనం పచ్చి పులుసు రెడీ చేసుకుందాము। బాండ్లీలో 1 స్పూన్ ఆయిల్, 6 ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు, ఆవాలు అన్ని కలిపి 1 స్పూన్ వేస్తున్నాను। వీటిని లైట్ గా 1 నిమిషం వేయించుకుంటే సరిపోతుంది। ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని కొంచెం ఉప్పు కూడా వేస్తున్నాను। చూడండి మెత్తగా అయిపోయింది కదా। ఇప్పుడు ఇందులో 4 స్పూన్లు చింతపండు రసం వేస్తున్నాను। కొంచెం బెల్లము, ఒక గ్లాస్ వాటర్ వేసి అంతా మిక్స్ చేసుకోవాలి ఒకసారి। ఇందులో ఉన్న మిరపకాయల పిప్పినంతా కూడా తీసి పక్కన వేసేసుకోవాలి। 4 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాకు దంచి వేసాను। ఒక ఉల్లిపాయను కూడా కట్ చేసి వేసాను। చూడండి ఇప్పుడు పచ్చి పులుసు రెడీ అయిపోయింది। చూడండి పప్పు, పెసరపప్పు, బియ్యం కూడా ఉడికిపోయింది। బాండ్లీ పెట్టి ఇందులో 3 స్పూన్లు నెయ్యి వేస్తున్నాను। ఇంకా 2 స్పూన్లు ఆయిల్ కూడా వేసాను। నెయ్యి వేడెక్కింది కదా, ఇందులో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ అల్లం తరుగు, 4 పచ్చిమిర్చి, జీడిపప్పు, 1 కరివేపాకు వేసి వేయించుకోవాలి। వేగిపోయింది కదా। ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న పెసరపప్పు బియ్యంలో వేసేసుకోవాలి। దీన్ని కొంచెం ఉప్పు, ఇప్పుడు దీన్ని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి। పొంగలి రెడీ అయిపోయింది। ఇప్పుడు దీన్ని పచ్చి పులుసుతో తింటే చాలా బాగుంటుంది। మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి। లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।